September 1వ తేదీ నుంచి KG to PG అంగన్వాడి పాఠశాలలు ప్రారంభం కానున్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రధాన ఉపాధ్యాయుల నుంచి ధృవీకరణ పత్రం సమర్పించారని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. శనివారం దుమ్మిగూడెం మండలం నర్సాపురం గ్రామంలోని సూదిరెడ్డి నాగిరెడ్డి ఆదిలక్ష్మమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. పాఠశాలలో 6 నుండి 10వ తరగతి వరకు విద్యా బోధన ఉన్నదని 320 మంది విద్యను అభ్యసిస్తున్నందున పిల్లలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఉపాధ్యాయుల హాజరు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన మంచినీరు సరఫరా చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ఏఈ సక్రమంగా విధులను హాజరు కావడం లేదని ప్రజలు కలెక్టర్ దృష్టికి తేగ డిఈని ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. పాఠశాల నిరుపయంగా ఉన్న భవనాన్ని వినియోగంలోకి తెచ్చుకునేందుకు మరమ్మతుల నిర్వహణకు ప్రతిపాదనలు తయారు చేయాలని రబా ఈఈకి సూచించారు. మరమ్మతులు చేసిన తదుపరి భవనంలో విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలతో గ్రంథాలయం ఏర్పాటు చేయించాలని ఆయన ప్రధాన ఉపాధ్యాయులు ఆదేశించారు. మండలం ఏదో అందుకని ఇక్కడికి రాజగూడెం నుంచి కూడా వస్తారు సార్. ఇక్కడ తూర్వాగ నుంచి ఇక్కడ వస్తారు సార్. ఆర్కేపురం అందులో ఏపీ మండలం కన్నాగూడెం నుంచి వచ్చేవారు సార్. వాళ్ళు 9th 10th ఓపెన్ చేశాక వాళ్ళు ఆగిపోయింది సార్. వాళ్ళకి అక్కడ ఇది ఉంది కదా సార్, స్కీమ్ అవుతుంది అమౌంట్, దాని తోట వాళ్ళు అంటే అప్పుడు అప్పుడు వచ్చి చదివే వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు, టీచర్స్ ఇబ్బంది అయిపోయిందమ్మా. ఒక టీచర్స్ ఒక ఐదారు ఒక ఇంకా హెల్త్ బాలన్స్ ఒక బ్యాంక్ రూమ్ మేనేజ్మెంట్ ఉందన్నమాట. మంది రూమ్స్ మంచిగా చేయించండి మా పిల్లలు వస్తే ప్రొవిజన్స్ అని ప్రొవిజన్స్ తెచ్చుకుంటా వాళ్ళు ఏముంది తెచ్చుకున్నారు. ఇంకా మాకు ఏజెన్సీ వాళ్ళు ఉంటారు వాళ్ళే ఉన్నారా ఇళ్ళ నుంచి ఇళ్ళ నుంచి అదే పొద్దున తీసుకుంటారా ముందు తీసుకుంటా 30 సర్టిఫికేట్ అయినా ఇప్పుడు ఇస్తున్నాం వీళ్ళ దగ్గర రేపటి 11 వస్తారు జాగ్రత్త జరిగింది కదా మీ ఇంట్లో కూడా మార్నింగ్ మెడికల్ వాళ్ళు అర్జెంట్ వచ్చి టెస్ట్ చేసి